ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్య. దారిద్ర్య బాధని తొలగించడానికి ఏదేదో జరిగిపోతుందనే మానసికమైన ఆందోళనని పూర్తిగా తొలగించడానికి దుర్గాదేవి అధిష్టాత్రి. ఆ కారణంగా శుక్రవారం సందర్భంగా దుర్గాదేవి ఆరాధనని చేసి సంపూర్ణ సుఖాన్ని మానసికంగా పొందడం కోసం ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో ఆ తల్లిని అర్చించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. కుటుంబ శ్రేయస్సు కోసం, ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోవడం కోసం శుక్రవారం నాడు ప్రతి వ్యక్తి పాటించవలసిన నియమాలు ఏమిటో ఆ విశేషాలని మన ధర్మం శీర్షిక ద్వారా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వ్యాపారాన్ని చేయాలి అనేటటువంటి ఆలోచన దిశగా అడుగులు వేస్తూ అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మరో వ్యాపారాన్ని కూడా దీనికి అనుబంధంగా చేర్చుకోవాలనే ఆలోచనతో దానికి సరిపోయినటువంటి ఊహల్ని చేస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఈ ఆదాయానికి తోడుగా మరొక ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలని ప్రారంభిస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏదైనా మరో విధమైనటువంటి ఆదాయ మార్గం కలుగుతుందా అనేటటువంటి ఆలోచన దిశగా అడుగులు వేస్తూ ఉండొచ్చు. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటిస్తూ దాంతోపాటుగా ఏదైనా మరో తీరు ఉద్యోగాన్ని చేయవచ్చునా అనే ఊహలో ఉంటారు యువక దశలో ఉన్నటువంటి వారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు దుర్గాదేవిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే కుటుంబంలో అసహన పరిస్థితులు క్రమంగా దూరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తవైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. గృహిణులకి కుటుంబ అభివృద్ధి కోసం వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారాన్ని మార్చాలి అనేటటువంటి ఆలోచనకి వస్తారు. మళ్ళీ పెద్దలైనటువంటి వారిని సంప్రదించిన తర్వాత ఆ ఆలోచనని ఈరోజుకి ఈరోజే విరమించుకుంటారు కూడా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అదనపు బాధ్యతల్ని మొగమాటం లేకుండా తిరస్కరిస్తారు. దానివల్ల వచ్చేటటువంటి అధిక ఆదాయాన్ని కూడా కాదు అని నిర్భయంగా తెలియచేయగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరపార ప్రయాణాలని ఏమాత్రము ఇష్టపడరు. ఆ విషయాన్ని యాజమాన్యంతో స్పష్టంగా అవగాహనతో తేల్చి చెప్పేస్తారు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే ఉన్న ఊళ్ళోనే చదువు ఇష్టపడతారు తప్ప పొరుగు ప్రాంతానికి వెళ్ళి చదవడానికి అంత ఇష్టతని చూపించకపోవచ్చు. ఆ విషయాన్ని నిర్భయంగా తెలియచేస్తారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు దుర్గాదేవిని రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే రావలసిన బకాయిలు తప్పక వసూలు అవుతూ ఉంటాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం విషయంలో స్పష్టత స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగం స్థిరమవుతుందనేటటువంటి సూచనలు కూడా బాగా ఏర్పడతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి తొలగింపబడతాయనే ఆలోచన ఏమాత్రమూ లేనటువంటి కారణంగా ధైర్యంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో కూడా సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, సంతానం ఉన్నటువంటి వారికి సంపూర్ణ ఆనంద పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఈరోజుకి సాధ్యపడకపోవచ్చు.
ఇంతకు ముందు ఏదైనా కాని దాదాపుగా కొని ఉన్నట్లయితే వెంటనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ని చేయించుకోవడం అత్యవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో చక్కనైనటువంటి సామరస్య భావంతో ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు దుర్గాదేవిని మారేడాకులతో అర్చించినట్లయితే కుటుంబంలో అన్యోన్యతాభావం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాహనాన్ని కొనుక్కోవాలనేటువంటి ఆలోచన మరింతగా పెరుగుతుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఈ ఉద్యోగంతో పాటు మరొక ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని చేసి పెరుగుతున్నటువంటి ఖర్చులకి అనుగుణంగా సంసారాన్ని తీర్చిదిద్దుకోవాలి అని అనుకుంటారు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వినియోగదారుని ఆకర్షించేటటువంటి కొత్త పథకాలని కొద్ది ఖర్చు అయినప్పటికీ కూడా ప్రవేశపెడతారు. ఫలితం మధ్యమంగా ఉంటుంది, అంతంత మాత్రంగా మాత్రమే ప్రారంభంలో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు. విపరీతమైనటువంటి వేగంతో మాట్లాడే విధానమే ఉండదు, అది శ్రేయస్కరం కూడా. యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాన్ని చేస్తుంటారు, కానీ ప్రయత్నం సరిపోదు అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. విశేషంగా ప్రయత్నం చేస్తే ఉద్యోగ లాభం ఉండొచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవిని తులసి దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తొలగుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పశువులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో, అలాగే ధాన్యానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో, నూనె వ్యాపారంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం బాగా ఉంది. మహిళల్లో తొందరపాటుతనం పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజుకి ఏ విధమైనటువంటి కఠిన విధానంతోనూ ఉండనే ఉండరు. దూర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి సంతానాన్ని చూడాలనే ఆలోచన బాగా ఉండేటటువంటి కారణంగా అక్కడికి వెళ్ళాలనే ఊహకి రావచ్చు కూడా. వృద్ధుల్లో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించవచ్చు, అయితే అది ప్రమాదకరం మాత్రం కాదు, వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మాత్రం అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆ పని చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో తగిన భద్రతా ప్రమాణాలని పాటించడం తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు దుర్గాదేవిని తమలపాకులతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు దాటుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే షేర్లు మొదలైనటువంటి వాటిలో పెట్టబడ్డటువంటి పెట్టుబడి చక్కగా లాభించే అవకాశం గోచరిస్తోంది, అయితే అత్యాశకి వెళ్ళడం మాత్రం సరికాదు. సొంతంగా ఇంటిని కానీ వాహనాన్ని కానీ కొనుక్కోవాలనే ఆలోచనతో చక్కనైనటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలని చేస్తూ ఉండేటటువంటి వారు చక్కనైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు, అయితే పెట్టుబడిని పెట్టడానికి మాత్రం జంకుతనంతోనే ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో మరింత సంయమన భావాన్ని కలిగి ఉండి వారు వెళ్ళిపోకుండా వారి వాటా కావాలని అడిగేటటువంటి విధానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సంతానం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఒక పక్క చక్కనైనటువంటి విద్యా విధానాన్ని అవలంబిస్తూ తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు దుర్గాదేవిని సింధూరంతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా దూరమవుతాయి. ఈరోజు తులరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇష్టం లేనటువంటి వారితో తప్పనిసరిగా స్నేహాన్ని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆచి తూచి మాట్లాడడం,
ఆలోచించి మాత్రమే ముందుకు అడుగు వేయడం చేయడం అత్యవసరం. రుణాన్ని ఇచ్చే సందర్భంలోనూ రుణాన్ని తీసుకునేటటువంటి సందర్భంలోనూ ఒకరిద్దరిని సంప్రదించి మాత్రమే ఆ పని చేయడం ఎంతైనా మంచిది. దూరపార ప్రయాణాలను చేసేటటువంటి ఉద్యోగాలను విరమించుకోవడం అలాగే దగ్గరలో ఉద్యోగాన్ని సంపాదించుకోవడం అనే ప్రయత్నాన్ని గాని చేసినట్లయితే తప్పక అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. న్యాయస్థానంలో భార్య భర్తలకి మధ్య ఉండేటటువంటి అభియోగాల సందర్భంగా ఏదైనా విషయం ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అవలంబించడం చాలా చాలా మంచిది. జీవితం సరైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని కుంకుమ అక్షతలతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూల పడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. మంచి చోట పెట్టుబడిని భారీ మొత్తంలో పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయినప్పటికీ కూడా షేర్లు మొదలైనటువంటి స్పెక్యులేషన్ వ్యాపారం ద్వారా తిరిగి పుంజుకోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగుల జీతాలని పెంచే విషయంలో సానుకూల దృక్పథంతో ఉండే అవకాశం ఉంది. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే మంచి ఫలితాలని సాధిస్తారు. పురస్కారాన్ని కూడా పొందే అవకాశం సంగీత విద్వాంసులకి అలాగే వాద్య కళాకారులకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో వస్తు నష్టం, ధన నష్టం, వాహనానికి ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్త పడక తప్పదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని చందనపు పొడితో అర్చన చేసినట్లయితే స్థిరాస్తికి సంబంధించిన కొనుగోలు ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరపాటు తనం గృహిణుల్లో కనిపించే అవకాశం ఉంది. ఆచి తూచి మాట్లాడడం ద్వారా రాబోయే సమస్యలన్నిటినీ నిరోధించుకోవచ్చు. ఉద్యోగులు మాట తీరుని మార్చుకుని తీరాలి. ఉద్యోగాన్ని వెంటనే విడిచివేస్తాననే మాటని ఒకటికి 2 సార్లు తోటి ఉద్యోగుల దగ్గర అనడం ఏమాత్రము శ్రేయస్కరం కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వినియోగదారుని ఆకర్షించుకునేందుకు అసత్యాలని ఆడకుండా ధర్మబద్ధంగా వ్యాపారాన్ని చేస్తే తప్పక సానుకూల ఫలితాలు ఉండి తీరుతాయి. కార్మిక పారిశ్రామిక రంగాలకు చెందినటువంటి వారు ఇతర సంస్థల వారితో సంప్రదింపుల్ని చేస్తూ ఈ సంస్థల్ని అభివృద్ధి చేసుకునేందుకు తగిన ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. అది మంచిది కూడా. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని విభూతితో అర్చించినట్లయితే శుభకార్య ప్రయత్నాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది కుటుంబంలో. అయితే స్పష్టమైన సొంతమైన ఎవరికీ చెప్పనటువంటి నిర్ణయాల్ని చేసేటటువంటి కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన మాటల్ని మాట్లాడేటటువంటి సందర్భంలో తమకి తామే నిర్ణయాన్ని చేసే అవకాశం ఉంది. ఎవరి విషయంలో వివాహాన్ని గురించి చర్చలు చేస్తున్నారో వారిని అడిగి మాత్రమే మాట్లాడడం చాలా చాలా అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మధ్యవర్తిత్వాన్ని వహించే అవకాశం ఉంది. అయితే ఎంతవరకో అంతవరకు మాత్రమే ఉండడం మంచిది తప్ప హద్దు మీరి ప్రవర్తించడం వల్ల సంబంధ బాంధవ్యాలు తెగిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పసుపుతో అర్చించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్వయం నిర్ణయం చేస్తారు దాంతో ఉద్యోగంలోనూ అలాగే వ్యాపారంలోనూ కూడా వ్యతిరేక ఫలితాలను పొందే అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడడం ఏమాత్రం సరికాదు ధర్మబద్ధమైనటువంటి వ్యాపారాన్ని గాని చేసినట్లయితే తప్పక వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి ఉద్యోగులు తోటి ఉద్యోగులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కించపరిచి మాట్లాడడం సరికాదు సమన్వయ భావంతో ఉండడం ఎంతైనా అవసరం కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆగ్రహ ఆవేశాలను ప్రదర్శించే విధానం గోచరిస్తుంది అలా చేయడం వల్ల ఉద్యోగులు సంస్థని విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది సంస్థ దిగజారేటటువంటి ప్రమాదానికి నోచుకోబోతోంది అని గ్రహించుకోగలగాలి సంతానం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి మాట్లాడినటువంటి సందర్భంలో వారు చేస్తున్న వాదనలో ఏదైనా న్యాయం ఉందా అర్థం ఉందా అని గ్రహించగలగాలి తల్లిదండ్రులు తప్ప వెంటనే విరోధించి మాట్లాడడం నిందించడం ఏమాత్రం సరి కాదు ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తులంగు నలుపు శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని కుంకుమతో అర్చించినట్లయితే దృష్టి దోషాలు నివారింపబడతాయి ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం బలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అహంకార భావం లేకుండా ఉంటారు వినయ విధేయతలతో వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకోగలుగుతారు ఉద్యోగులు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఎవరినైనా నొప్పిస్తుందేమో అనేటటువంటి ధోరణిలో నిదానించి మాట్లాడడం చాలా చాలా ఆనందకరంగా అనిపిస్తుంది తోటి ఉద్యోగులందరికీ కూడా కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తరుచు భాగస్వాములతో కలిసి సమావేశం అవుతూ ఉండడం కలిసి వినోద విహారయాత్రలకు వెళ్తూ ఉండడం ఆధ్యాత్మికమైనటువంటి పుణ్య నదీ స్నానాలకు వెళ్తూ ఉండడం కారణంగా మధ్యలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి సంతానం విద్యార్థి దశలో కాని ఉన్నట్లయితే తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది అంత శ్రమ చేసినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు అయినప్పటికీ కూడా ఏమాత్రపు నిరుత్సాహ భావన లేకుండా విద్యార్థులు ఉండడం చాలా చాలా సంతోషించదగ్గ అంశం ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన శుక్రవారం సందర్భంగా దుర్గాదేవిని మీన రాశి వారు పటిక బెల్లపు ముక్కలతో అర్చించినట్లయితే ఉదర సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి ప్రతివారు జీవించేది కుటుంబం కోసమే ఆ కుటుంబం శ్రేయో మార్గాన నడవడానికి అలాగే అభివృద్ధి పదంలో నడవడానికి శుక్రవారం నాడు ఏ విధమైనటువంటి నియమాలను ప్రతి వ్యక్తి పాటించాలి అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఎంతో విశిష్టమైనది మహాలక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి శుక్రవారం కలిసి వస్తుంది శుక్రవారం నాడు మధ్యాహ్న సమయంలో శ్రీ సూక్తాన్ని చదవడం వినడం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది మధ్యాహ్న సమయంలో గోమాత సేవ మంచిది శుక్రవారం నాడు రుణాన్ని తీసుకోవడం ఏ మాత్రం సరికాదు శుక్రవారం నాడు ధనలక్ష్మి ఆరాధనని చేయడం సత్ ఫలితాలను కలిగిస్తుంది సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముంగిట లేదా పెరట్లో తులసి మొక్క సమక్షంలో దీపారాధనని చేయడం ద్వారా కుటుంబ శ్రేయస్సు తప్పక కలుగుతుంది తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర సహితంగా లక్ష్మీ పూజని చేయడం వల్ల ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది రూపాయి నాణ్యాల్ని ఏర్పాటు చేసుకుని వాటితో పూజించి ఆ నాణ్యాల్ని నగదు దాచుకునే బీరువాలో ప్రతి శుక్రవారం ఉంచడం ద్వారా ధనం సమృద్ధమవుతుంది విశేషంగా పెరుగుతుంది శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించి 5 పసుపు కుమ్మల్ని తాంబూలంలో ఇయ్యడం ద్వారా సౌభాగ్య వృద్ధి కలుగుతుంది ఈ విధమైన ప్రక్రియల్ని పాటించినట్లయితే ప్రతి శుక్రవారం ఆ విధమైన విధి విధాన నియమాల ద్వారా తప్పక కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది కుటుంబానికి అభివృద్ధి కూడా కలిగి తీరుతుంది